సినుకులకు మొత్తం సిత్తడైపోతున్నదులు హైదరాబాద్ పట్నం. మామూలు అవస్థలు అయితే లేవు. ఇంకో దిక్కు మూసే ఇక మునకాలేస్తుంది అనుకో రాజురి, మామూలుగా లేదు కథ. ఇక మరి ఇలాంటి సినుకులే ఉన్నాయి, పోసేటి పలుకులే ఉన్నాయి, అన్నీ నడుచుకుందామా, పోయి పోదాం పరిగా. దుమ్ము దుమారం. అరే రే ఆడలేవో దంచి కొడుతున్నా, ఎటు పోయిండో కదా మన పోసేటి కాక. ఓ కాక ఉన్నావే, నీ పాడైపోయిన ఆడున్నావు ఇట్రా. మన డల్లాస్ అంతా తడిచిపోతుంది, ఇస్తాంబుల్ ఇచ్చకపోయింది, ఇక సింగపూర్ అయితే చెరువు అయింది, చూద్దురా హైదరాబాదు. మరి ఆడున్నావు ఏం సంగతి, వానలో దిక్కు దంచి దమాచిసి పెడుతున్నాయి. నువ్వేమో ఇంత పొడుగు అంత పొడుగు నగరాలు చేస్తా అంటివి, చూడు మన నగరం ఎట్టుందో. అరే అబ్బబ్బ ఏం వాన కొడుతున్నదవ్వో కొడుతున్నదవ్వో, నిండ ముంచుకొని నీడ గమ్ముకొచ్చనవ్వో గమ్ముకొచ్చనవ్వో. అబ్బరే కొడుక మామూలు వాన కాదు, పొద్దటీలు జరంత ఎరువు కనబడ్డది, కానీ ఇక పగలస్తున్న కొద్దీ మెరమెల్లగా ఇంత నీడ గమ్ముకొచ్చింది. ఇక అమావాస్య చీకటి వచ్చినంత పని అయిందనుకో రాదురి, ఇక పట్నంలో మొత్తం దుగ్గులేపే వాన కొట్టే వరకు పగటీలు పూటనే బండ్లన్నీ కూడా ఇక లైట్లు పెట్టుకొని పోయే కథ అయింది. ఇక మొత్తం మీద అటు పల్లెల దిక్కు ఇటు పట్నాల దిక్కు మొత్తం వాగులు వంకలు చెరువులు అన్నీ కూడా పొంగుడు వంగినాయి అనుకో రాదురి, ఇక లోతట్టు ప్రాంతాలకైతే తప్పని తిప్పలే కదా ఇదంతా కూడా. ఇక నిన్ననేమో జరంతా ఒరిపించుండే మంచిగానే ఎండ కనబడ్డది, మంచిగానే ఇక పనులు చేసుకొని ఇచ్చింది, కానీ ఈ పొద్దు మాత్రం అసలు అట్లా లేనే లేదు. ఘాటుగా మొత్తం అంతా ఇక కమ్ముకొచ్చే వరకల్లా ఎక్కడో లక్కడ ఇదైపోయినారు. ఏమున్నది అంతా కూడా మరి పైలంగా ఉండుర్రి, ఇళ్ళకేని బయటికి రాకుండి, ఏమన్నా అర్జెంట్ ఉంటేనే రారి మరి సరేనా. ఇక ఇటు వాతావరణ శాఖ వాళ్ళు ఇట్లా గట్టిగానే హెచ్చరిస్తున్నారు, ఇంకా గిట్లు ఉన్నాయట వానలన్నీ మరి పైలం సరేనా. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా వానలు వరదలు వచ్చి మొత్తం అంతా కూడా ముంపు ప్రాంతాలు ఆగమైపోతే సర్కారుకు దేనా అనుకుంటా మనం చేతులు చాపే రీతిలో లేవు కదా, ఎందుకంటే ఏది చెప్పినా కూడా చేస్తలేరు కదా మరి సర్కారు వాళ్ళు అని అంటా ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. వాజీవే ఉన్నది, అందుకని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి సరేనా. అగో కేసీనాథ్ అందరూ ఆయమాన్నోళ్ళే ఉన్నారట కదా నువ్వు, రెండు రాష్ట్రాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఎవరెవరు ఉన్నారో, మొత్తానికి చెకోటి ప్రవీణ్ ముచ్చట అయితే ఇక దండిగానే అవుతుంది. తొవే కొద్ది పేర్లు వెళ్తున్నాయి అట ప్రజాప్రతినిధులై, మనమేమో మన ఎమ్మెల్యేలు మంత్రులు అంటాం, వాళ్ళ దందలేమో గాలెవళ్ళు ఉంటాయి, చూడు మరి కథ. అయ్యా చీకోటి ప్రవీణు ఏం కేసిన ఆట పెట్టినావు అయ్యా, ఈ ఆటకున్న వారియతము అరే రే రే రే, అందులో చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు మొత్తం అంతా బ్లాక్ బాస్టర్ బంపర్ ఇట్లే ఉన్నారు కదా. ఇక అటు సినీ తరల కాడికి చొరువు చేస్తే ఇటు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరు ఉన్నారు. ఇక నాకు ఏం చెప్తున్నావు పిల్లగా, మాకేం సమజైతే లేదంటారా, ఇప్పుడు మనము పోరగాళ్ళు ఫోన్లలో పట్టుకొని పబ్జులు గిబ్జులు ఆడినట్టే కేసిన ఆట ఒకటి ఉంటుంది. ఇక అలా మొత్తం మీద ఒక రూపాయి రెండు రూపాయలు పెట్టి ఆడు కాదుల్లా, ఆస్తులకు ఆస్తులే కొలగొట్టాలి. ఇక అసలు ఆటకు మెయిన్ ముఖ్యదారి సిపాయి అయ్యి చీకోటి ప్రవీణ్ కుమార్ అని నడిపిస్తున్నాడు. ఇక ఇక్కడికైనా అంతా కూడా విమానాలు పెట్టుకొని బయట దేశాలకు ఉండబోకుండా పేకాట రాయిల కదలికి అక్కడ ఉండబోయి, ఇకేమున్నది ఈ దంట జోరుగా తాగుతున్నది, పైసలు దీని మీద మస్తు కుంభకోణం జరుగుతున్నది. ఇక ఇట్లా చీకోటి ప్రవీణ్ అన్న ఇట్లా కేసిన ఆట ఆడిపించుకుంటూ అట్లా కూడా అందరికీ ఇక వీడియోలు తీసుకుంటూ సామాజిక మాధ్యమాలలో పెట్టేవారకల్లా ఇకేమున్నది అంత ట్రోల్ అయ్యి రోలు కొడుతున్నాయి. ఇక ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా మస్తు మంది దగ్గరికి పోతున్నాయి అనుకో రాదురు వీడియోలు అంతా కూడా, ఏమాటగాల పెట్టి రవ్వ మొత్తం అంతా పైసలు గనిగానం వేసుకుంటారు, ఇట్లనే ఉంటుంది అమన పద్ధతి అని చెప్పి అంతా కూడా ఆడిపోసుకుంటున్నారు. ఇకేమున్నది బుడ్డవర్కలు పట్టబోతే పెదవర్కలు పట్టాయన్నట్టు చీకోటి ప్రవీణ్ అన్న మీద కన్ను పెడితే పక్క పంటున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నారు. ఇక ఈ సిపాయి చీకోటి ప్రవీణ్ అన్నకు ఇప్పటికే ఈడీ నోటీసులు అన్నీ కూడా జారీ చేసిండ్రు. ఇక దగ్గర దొరికిన ఫోన్లల్లో ల్యాప్టాప్లలో గట్టిగానే సమాచారాలు ఇట్లున్నాయట, మరి ఎత్తిట బయట పెడతారో చూసుకుంటూ పోవాలి. తిన అప్పట్లో మరి చినజీయర్ స్వామితో సోఫా చేసినట్టు కూడా కనబడతా ఉన్నది వీడియోలో, మరి చూడు రూపారి.
చూసినరా వ్యత్యాసం అట్లా ఉంటుంది అన్నట్టు, మరి రెండు గారు ఇస్తేనే పని అవుతుంది లేకపోతే ఏడైతుందిలా అని అంటా ఉన్నారు చూసిన వాళ్ళు అంతా కూడా. మరి ఏమాటగాల వైటీరో ఈలు చేయబట్టి అందరికి అలవాటు ఉన్నది ఇది అని చెప్పి ఆడిపోసుకుంటున్నారు. మరి ఆ ఇటో దిక్కేమో వానలు ఆగుతలేవు, అటు విఆర్ఏల కష్టాలు ఆగుతలేవు. పోసెట్టి సార్ మాత్రం ఇక వరి వరి వాళ్ళే పోతారు, వండుకతి నేనే పోతానని వాళ్ళని పట్టించుకున్న దిక్కులేదా. పాపం ఇంత ఇబ్బందులలో కూడా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు చూడురి, ఇంకా ఆగనే లేదు వాళ్ళ ఇబ్బందులు. వారెవ్వా నీకు తారీఫ్ చేయాలి సారు, ఏడున్నావో కానీ నీకైతే నిజంగా తారీఫ్ చేయాలి. మేము పదవద్దుల గోలే మొత్తుకుంటున్నాము, విఆర్ఏలకు ఇంతగానం అన్యాయం ఎందుకు చేస్తున్నావు సారు? చెప్పినప్పుడేమో మాటలు పట్టుకొని శనిగని బుక్కే మాటలు చెప్తావు, అని కూడా శబాజ్ విఆర్ఏలు వాళ్ళు వీళ్ళు అనుకుంటావు మంచిగా చెప్తావు, పేసుకేళ్ళు పెంచుతాం ఇంతలావు అంతలావు అనుకుంటా మస్తు పొంగనాలు కొడతావు, కానీ నీకు అతేమున్నది సారు అని చెప్పి మేము అంతా ధర్నా చేస్తున్నా కూడా అసలు పట్టించుకున్న పాపాన పోతలేవు కదా. మాకు అసలు ఉంచుదామంటున్నావా, నువ్వు అంత కలిపి నోముదామంటున్నావా సార్? సారు నీ మర్మం ఎవరికి అర్థమే అవుతలేదు అని చెప్పి ఇక విఆర్ఏన్నలు ధర్నా చేయబట్టి చాలా వదిలే అయింది కదా నుల్లా, ఇక ఇంకా కొనసాగుతూనే ఉన్నది చూడండి ఎట్లున్నదో ధర్నా అని చెప్పి విఆర్ఏన్నలు చాలా దినాలే కదా నుల్లా ధర్నా చేయబట్టి ఇక ఇంకా కొనసాగుతూనే ఉన్నది చూడండి ఎట్లున్నదో ధర్నా. పోసెట్టి సార్ మీదికి గర్రున గర్వం అవుతున్నారు. నేను విఆర్ఓ, ఇక్కడ మండల్ ఫరూక్ నగర్ విఆర్ఓల ప్రెసిడెంట్. ఏంటంటే గత 5 రోజుల నుంచి మా విఆర్ఎస్ ఇక్కడ ధర్నా చేస్తున్నారు, వాళ్ళకు పే స్కేల్ కావాలని చెప్పి ప్రభుత్వము దీన్ని వెంటనే స్పందించి వాళ్ళకు పే స్కేల్ మంజూరు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుచున్నాము. అలాగే అర్హులైన వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉన్నారో వాళ్ళ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఒకరికి జీతం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. మా విఆర్ఎస్కు ఈరోజు మేము మద్దతు తెలుపుతున్నాము. చూసినరా గద అన్నట్టు ముచ్చట, ఏ పేసుకెళ్ళి పెంచుతాము పదోన్నతులు కల్పిస్తాము, మీకెందుకు పీకరు, మేమంతా కూడా పెంచుతూనే ఉంటాం కదా అని చెప్పి మస్తు కార్పాటి సర్కారు మామూలు చెప్పక పాయ పొంకనాలు. ఇక ఇప్పటికి కూడా లేనే లేదు, ఏం లేదు మామూలు ఏం చేసుకోమంటారో తెలియదు కానీ మేము అయితే ఇడవని ఇడవము అని చెప్పి పట్టు వదలని విక్రమార్కుల లెక్క ఇక అంతా కూడా ధర్నాలు దీక్షలు గట్టిగానే చేస్తున్నారు. మరి చూసుకుంటూ పోవాలి, ముంగడి ముంగడికి ఇంకా గట్టిగానే అవుతుంది కావచ్చు. ఇక నమ్మిన భార్య పోతువీల పెట్టినట్టు ఇట్లా అయిపోయింది సర్కార్ తీరు అని చెప్పి గట్టిగానే చూసుకుంటున్నారు. మరి చూసుకుంటూ పోవాలి, ఏమంటాడు ఏం కథ మరి సారీ ముచ్చడం మీద అనేది దబ్బున సపోర్ట్ చేశారు. ఏ ఒక్కడే ఒక్కడు మునగాడు మన మోడీ గారికి సాటెవరు అనుకుంటా ఎంపీ ధర్మపురి అరవిందు. ఇక భజనా కార్యక్రమాలు మొదలు పెట్టిండు మోడీ గారి గురించి, అదొక్కటే నా మళ్ళీ అనుకొచ్చిండు అని కూడా అనమాట. కులమత భేదాలు మాకు లేవు అన్నాడు, అవుసారం గట్లని ఓపెన్ ప్రకటన చెయ్యిరి ఈ లొల్లే ఒడిచిపోతుంది అనేమో ముచ్చటిన్నోళ్ళు అంటురు. ఇక యథాతథంగా మళ్ళీ కార్ పార్టీలను కూడా అరుచుకోవాలిగా, ఇక వాళ్ళ మీద కూడా 2 సిలిండర్ రాళ్ళు చూడురి మీరు. మీరంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అంతా మోడీ సారే, మోడీ సార్ లేకపోతే ఏమీ లేదు, మోడీ సార్ వల్లనే మనం అంతా కూడా బాగుపడ్డాము, మోడీ సార్ వల్లనే ఇప్పుడు అంతా మన బతుకులలో వెలుగులు నిండినాయి, మోడీ సార్ వల్లనే మనం ఏడవైనా కూడా తలెత్తుకొని తిరగగలుగుతున్నాము. అరే కులాలు లేవు మతాలు లేవు అంటేనేమో అంతా మోడీ సారే. ఆగో ఎంపీలాగా ఇట్లా మాట్లాడుతున్నావు ఎక్కడ ముచ్చట అంటారా? నేను కాదులా మాట్లాడేది, స్వయానాయిగా బీజేపీకి వెళ్ళి ఎంపీ అరవింద్ సారేమో మాట్లాడుతూ ఉన్నాడు. ఏకైక మొగాడు మొనగాడు ఒక మోడీ సారే, అందుకే మనం అంతా కూడా ఇంత బాగున్నాము అని తననే చెప్తున్నాడు ఓపారి రారి. దయచేసి ఇక ఈ కులాలు మతాలు అన్ని పక్కకు పెట్టున్నాము, ఒకడే మనిషి ఉన్నాడు, ఒక్కడే మునగాడున్నాడు ఈ దేశాన్ని మొత్తం యావత్ ప్రపంచంలో దేశ ఘనత, ఇలా దేశ ఘనత పెరుగుతున్నదంటే ఒక భారతీయుడు విదేశానికి పోతే ఇంత ముందు తల వంచుకునే పరిస్థితి ఉంటుండే. ఎంత కరప్షన్ రానైనా, ఎంత కరప్షన్ రానైనా, ప్రతి నెలకు కరప్షన్, ప్రతి నెలకు స్కామ్ బయటికి వెళ్ళు. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకంటే ముందు ఇవాళ గర్వంగా భారతీయుడు అమెరికాలో లండన్లో దుబాయ్లో సింగపూర్లో ఆస్ట్రేలియాలో తిరుగుతున్నాడంటే దానికి ఒకడే మొనగాడు కారణం నరేంద్ర మోడీ.
ఇన్నారు కదా గద అన్నట్టు ముచ్చట, ఎన్నట్లేని తీరిగా మోడీ సార్ను ఎట్లెత్తుకున్నారు ఇన్నారు కదా. ఇక ప్రజల కోసం బీజేపీ భరోసా నడుస్తున్నది కదా నుల్లా. ఇక అదే కార్యక్రమంలో భాగంగా ప్రజల నడిమి ఇట్లా చేరి ఇక ఇట్లా చెప్పిండు. ఇక మళ్ళీ పోషటి సార్ మీదకి పోషితులు గట్టిగానే చేసిండు అనుకో రాదురి. ఇప్పుడు వరద ప్రాంతాలంతా కూడా ఏం పర్యటిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడి కథ మాట్లాడుతున్నాడా? ఇక కాళేశ్వరం తెచ్చి మంచిగా చేస్తా అని చెప్పి అందరికి కూడా గంగల ముంచేసిండు అని చెప్పి గట్టిగా అరుచుకున్నాడు. మరి అది కూడా ఇనుర్రి. బ్రిటిష్ వాడు కూడా ఇంత పాపం చేయలే, బ్రిటిష్ వాడు కూడా ఇంత పాపం చేయలే. ఈ రాష్ట్రం ఇవాళ ఈ పరిస్థితులు ఉన్నదంటే దీనికి ఈ రాక్షస కుటుంబమే కారణం. దీన్ని మనం ఇప్పుడు ఓడగొట్టకపోతే, రానున్న ఎన్నికల్లో ఓడగొట్టకపోతే, కులాలు లేవు, మతాలు లేవు, ముస్లింలకు కూడా చెప్తున్నా ఇవన్నీ పథకాలు మీకు కూడా వర్తిస్తాయి. 20 కుమార్ భారత్ మెంబర్షిప్ లల్లా కోట్లాది మంది ముస్లింలు కూడా ఉన్నారు. 3,20,00,000 ఇండ్లు నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద కడితే అందులో లక్షల మంది ముస్లింలు కూడా ఉన్నారు. ఇన్నారు కదా గద అన్నట్టు ముచ్చట, కానీ ఎన్నటి నన్ను మాటలు ఈ నడవ కమల పూల నోట్లకే వింటున్నావు మేము అని అంటా ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. ఇక చప్పట్లు కొట్టేకాడి కొడుతూ ఉన్నారు, కానీ మరి లోపలున్న మర్మం ఇవ్వలేకేరిక అని కూడా అంటున్నారు లా ఇంకొంతమంది. మరి మీరేమంటారు? అగో చూసిరు కదా నువ్వు గివ్ అన్నట్టు ఇవాళ దుమ్ము దుమారం. మళ్ళీ రేపు ఇది కూడా దాకా చూస్తేనే ఉండురి మీ తొలి వెలుగు.